హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఏదైనా కొంచెం ఆహారం తిన్నా గ్యాస్ట్రిక్, అజీర్ణి, కడుపులో నొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇలా ఏర్పడగానే చాలామంది ట్యాబ్లెట్ వేసుకుని దాన్ని తగ్గించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అలా కాకుండా నేను చెప్పబోయే ఈ చిన్నపాటి చిట్కాలను పాటించినట్లయితే ఈ సమస్యల నుండి దూరం కావచ్చు. ఫ్రెండ్స్, ఆ చిట్కాలంటూ చూసే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని చూసిన వెంబడినే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రుచికరమైన ఆహారానికి అలవాటు పడ్డారు. ముందు వెనుక ఆలోచించకుండా రుచికరమైన ఆహారం తింటూ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇది అక్షరాల నిజం. ఎందుకంటే నేటి సమాజంలో ఉదర సమస్యలు ముఖ్యంగా మనం తినే ఆహారం నుంచే మొదలవుతూ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఏదైనా కొంచెం ఆహారం తిన్నా గ్యాస్ట్రిక్, అజీర్ణి, కడుపు నొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే అలాంటి వారు ఈ చిన్న చిన్న చిట్కాలను మీరు ఇంటిలోనే పాటించినట్లయితే ఈ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఫ్రెండ్స్, అందులో మొదటిది గోరువెచ్చని నీరు. కడుపులో సమస్యలను ఉత్పన్నం కాకుండా చేయడంలో గోరువెచ్చని నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో పాటు ఆహారం తిన్న అరగంట తర్వాత గోరువెచ్చని నీరు తాగాలి. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమై జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఫ్రెండ్స్ అలానే రెండోది వచ్చేసి ఫైబర్ పదార్థాలు. ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలున్న ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే పళ్ళు, తృణధాన్యాలు, కూరగాయలను తినాలి. వాటి వల్ల సులభంగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. ఫ్రెండ్స్ ఉపవాసం. తరచుగా మీ జీర్ణ వ్యవస్థ ప్రక్రియలో సమస్యలు ఉత్పన్నమవుతుంటే వారంలో ఒకరోజు ఉపవాసం ఉండాలి. జీర్ణ వ్యవస్థను తిరిగి దారిలో పెట్టడానికి ఉపవాసం మంచిగా ఉపయోగపడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కడుపులో ఇబ్బందులను అధిగమించడానికి వారానికి ఒకరోజు ఉపవాసం చాలా మంచిది. ఫ్రెండ్స్ వ్యాయామం అండ్ వాకింగ్. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గంట లేదా అరగంట పాటు వాకింగ్ చేయాలి. నడక వల్ల ఆరోగ్యంతో పాటు జీర్ణ వ్యవస్థ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు యోగా ఆసనాలు కూడా మేలు చేస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రతిరోజు వజ్రాసనం చేయాలి. అలానే శ్వాస తీసుకోవడం, వదిలేయడం ద్వారా జీర్ణ ప్రక్రియ వేగవంతంగా పెరుగుతుంది. రాగి పాత్ర. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల కడుపులో సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఆ రాగి పాత్రను నేలపై మాత్రం ఉంచకూడదు. చల్లని పదార్థాలు. జీర్ణ వ్యవస్థ పనితీరు సక్రమంగా లేనప్పుడు చల్లని పానీయాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇలాంటప్పుడు కుండలో నీటిని తాగాలి. ముఖ్యంగా ఫ్రిడ్జ్లోని పదార్థాలు తినడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఫ్రెండ్స్ అలానే జీర్ణ వ్యవస్థపై చాలా దెబ్బ పడుతుంది. ఫ్రెండ్స్ టీ, కాఫీలు. ఫ్రెండ్స్ ఈ జీర్ణ వ్యవస్థ సమస్య ఉన్నవారు ముఖ్యంగా టీ, కాఫీ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు టీ తాగాలనుకుంటే గ్రీన్ టీ లేదా అల్లం నిమ్మ టీ తీసుకోవాలి. ఫ్రెండ్స్ అలానే ముఖ్యమైనది ఆ టైంలో అస్సలు తినవద్దు. ఏంటా టైం? చాలామంది నిద్రపోయే ముందు అన్నం తింటుంటారు, ఆ వెంటనే నిద్రపోతుంటారు. అలాంటి వారికి త్వరగా ఆహారం జీర్ణం కాదు. అలానే అజీర్తి వంటి సమస్యలు తొందరగా దరిచేరుతాయి. దీనివల్ల గ్యాస్, వాంతులు, విరేచనాలు, అజీర్ణి తదితర సమస్యలు మొదలవుతాయి. కావున నిద్రపోయే 2 గంటల ముందు రాత్రి భోజనం చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ జీర్ణ వ్యవస్థలో సమస్య ఉన్నట్లయితే ఈ చిన్నపాటి చిట్కాలను మీరు ఇంట్లోనే పాటిస్తే మీరు 90% అజీర్తి సమస్య నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేసి అలానే ఈ విషయాన్ని 4 చేరే విధంగా షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అలానే మీరు మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.